హాయ్ అండి, వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివ్యూస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టండి. నైని పోలీస్ చంద్రశేఖర్కి ఫోన్ చేస్తుంది. చంద్రశేఖర్ రోడ్లో ఒక చోట కారు ఆపుకొని నైనితో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఏంటమ్మా చెప్పమ్మా నైని అని అనడంతో, అన్న మీరు బాగానే ఉన్నారు కదా అని నైని అంటుంది. ఏంటమ్మా ఏమైంది, నేను బాగానే ఉన్నాను, ఎందుకు నువ్వు అంతలా టెన్షన్ పడుతున్నావు అని చంద్రశేఖర్ అంటాడు. ఇదంతా కూడా నైని ల్యాండ్లైన్ నెంబర్ నుంచి కాల్ చేస్తూ ఉంటుంది. అప్పుడు తిలోత్తమ ఇంకో గదిలోకి వెళ్ళి ఎక్స్టెన్షన్ నెంబరు ఉన్న ఫోన్ని లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు వల్లభ అక్కడికి వచ్చి, ఏంటి అమ్మ ఏం చేస్తున్నావు అని అనడంతో నైని ల్యాండ్లైన్లో ఫోన్ మాట్లాడుతోంది. తను ఏం మాట్లాడుతోందో వినాలి కదా, అందుకే ఈ ఫోన్ని నేను తీస్తున్నాను అని అనడంతో, గుడ్ ఐడియా, చాలా మంచి పని చేస్తున్నావమ్మా అని వల్లభ అంటాడు. ఇక ఈ మాటలన్నీ కూడా తిలోత్తమ వల్లభ వింటూ ఉంటారు. అన్న మీకు కార్ యాక్సిడెంట్ అయినట్లు నాకు అనిపించిందన్న, అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను అని అంటే ఇంతకు ముందులా కార్ యాక్సిడెంట్ అయినట్లు ఇప్పుడు కూడా అనిపించిందా నైని అని చంద్రశేఖర్ అంటాడు. అవునన్న, ఎందుకో అలా అనిపించింది, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని నైని చెప్తుంటే, అప్పుడు వల్లభ తిలోత్తమతో, ఏంటమ్మా ఇది కార్ యాక్సిడెంట్ అయ్యిందని చెప్తూనే కార్ యాక్సిడెంట్ అయిపోతుందా, ఇదేమైనా మాంత్రికురాలా అని అంటే, ఇంతకు ముందు అలానే చెప్పిందిరా వల్లభ, అప్పుడు కార్ యాక్సిడెంట్ అయ్యింది. అది మాంత్రికురాలు కాదు తాంత్రికురాలు, దాని గుట్టు రట్టంతా కూడా నేను బయట పెడతాను కదా అని తిలోత్తమ వల్లభతో అంటూ ఉంటుంది. అన్న మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి అని నైని చెప్తుంటే, అయితే ఇదంతా ఎవరు చేస్తారనుకుంటున్నావు నైని అని చంద్రశేఖర్ అంటూ ఉంటాడు. మరి కసి గురించి నైని చంద్రశేఖర్కి చెప్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.